మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. మాది కోనసీమ రోజులు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే అవినీతి రాజ్యం వెళ్తుంది. నిజంగా ఎవరైనా సరే ప్రశ్నించి మాట్లాడితే ఆ గొంతుని నొక్కేసే ప్రయత్నం చేస్తూ వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ అనగదొక్కే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేయడంలో ఎటువంటి ఇది లేదని చెప్పి మేమైతే తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఎందుకంటే ఆరోపణలో ఉన్న కేసును కూడా అరెస్ట్ చేసి అంటే ప్రశ్నించే గొంతుని నొక్కేస్తారని నేను అడుగుతున్నా. అప్పట్లో మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో ప్రశ్నిస్తే అతని మీద కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఎంతో మంది జనసేన నాయకుల్ని, కొన్ని వేల మంది నాయకుల్ని ప్రశ్నించే గొంతులు నొక్కే విధంగా అరెస్టులు చేయించిన ప్రయత్నం చేశారు ఈ ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరు ఖచ్చితంగా మార్చుకోవాలని చెప్పి మేమైతే తెలియజేస్తున్నాం. ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ అరెస్ట్ని మేమైతే ఖచ్చితంగా రాజం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున ఖండిస్తాం. ఎందుకంటే ఇటువంటి చర్యలు కరెక్ట్ కాదన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎప్పుడైనా సరే అవినీతి రాజ్యం వెళ్తే దాన్ని అనగదొక్కి నిజాయితీగా ముందుకు తీసుకురావడానికి ఒక నిజాయితీ బోర్డు వస్తాడు. అదే నిజాయితీ బోర్డు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అన్న విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే ఎటువంటి అవినీతి మచ్చలేని నాయకుడు, ఒక కేసు కూడా లేని నాయకుడు, ఒక చిన్న తప్పు కూడా చేయనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్ర ప్రజలారా, ఈ రాష్ట్రంలో మనకి రాజధాని లేనటువంటి పరిస్థితి మీరు గమనించాలా. ఎందుకంటే రాష్ట్రం ఎటు పోతుందంటే అదో గతి పోలైపోతుంది అన్న విషయాన్ని కూడా మీరు గమనించి రాబోయే రోజుల్లో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ఈ యొక్క వైసీపీ పార్టీని అనగదొక్కి వీళ్ళని ఓడించి నీతి నిజాయితీకి నిలబెట్టిన నిదర్శనమైన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి ఆంధ్రప్రదేశ్ని భవిష్యత్తు బాటలో నడిపించే ప్రయత్నం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ యొక్క అక్రమ అరెస్టుల్ని మేమైతే రోజుల నుంచి ఖండిస్తూ సెలవు తీసుకున్నా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్రం అంతా జనసేన జెండా రేపరేపలాడుతుంది. ఈ ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డదారుణంగా నడిపిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రభుత్వం కూలిపోతుంది. జనసేన నిజాయితీ ప్రభుత్వం రాబోతుంది అనే విషయాన్ని గమనించాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై జనసేన, జై భీం, జై హింద్.